భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే హలో సుధీర్ చంద్ర గారు హలో అండి పిల్లల్లో మనం మార్పులు కనుక చూస్తేనే రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి ఎలా అంటే కొంతమంది పిల్లలు చాలా హార్ష్గా వెళ్ళిపోతూ ఉంటారు మాకు పిల్లలు అంటే ప్యూర్ ప్రెషర్స్ అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాము దానివల్ల కొంత జరుగుతూ ఉంటుంది చేసేటువంటి తప్పులు కూడా మనకు అర్థమైపోతూ ఉంటాయి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ తోటి పేరెంట్స్ మీద ఈగోకి వెళ్ళిపోయి ఇచ్చేస్తూ ఉంటారు ప్రీవియస్ వీడియోలో మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాము ఏంటనంటే పిల్లలు పేరెంట్స్ మీద ఎదురు జరగడానికి వచ్చేటువంటి కారణాలు ఏంటి అనేది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందానికి అయితే కొంతమంది పిల్లలు అందులో ముఖ్యంగా ఆడపిల్లలు పేరెంట్స్తో సంబంధం లేకుండా ఉండిపోయేంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు ఎలా ఎందుకు అసలు ముందుగా ఇక్కడ ఒక విషయం చెప్తాను నాగరాజు గారు ఒక లక్ష మంది ఉంటే దాంట్లో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది టూ హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలు మనకి తెలిసి మన జనరేషన్లో అనుకోండి కెరియర్ని ఫ్యామిలీ కోసం అడాప్ట్ చేసిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఉన్నారు కెరియర్ని ఫ్యామిలీ కోసం వదిలేసిన వాళ్ళు తల్లిదండ్రుల కోసం ఎన్నో విషయాలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మిగతా కొంతమంది నేను చెప్పాను కదా వంద మంది నేను చెప్పే తొంభై తొమ్మిది వేల మందిలో టూ హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ గివింగ్ ద బెస్ట్ కానీ ఈ వంద మంది కొంతమంది ఎంత భయంకరంగా నాకు ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇంకా అసలు చాలా బాధేసి ఒక పక్క శ్రీమూర్తులంటే గౌరవం ఎంత పెరుగుతుందో వీళ్ళలాంటి ఒకరిద్దరు చేసే వల్ల అసలు ఇంత భయంకరంగా పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారనిపించే విధంగా అది ఎక్కడ లో లోపం అర్థం కావట్లేదు ఆ ఇన్సిడెంట్ మాత్రం నేను చాలా కదిలించింది అదేంటంటే మామూలుగా పిల్లల్ని చిన్నప్పుడు నుంచి తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారంటే తల్లి తొమ్మిది నెలలు కడుపులో పెట్టి మోసుకుంటే తండ్రి మాత్రం బిడ్డ పుట్టిన దగ్గర నుంచి తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ బిడ్డకు కానీ లేకుంటే పిల్లలకు కానీ లేకుంటే ఇంటికి కష్టం కలగకుండా ఆయన చూసుకుంటూ ఉంటాడు చాలా గొప్ప విషయం అది కానీ అటువంటి తండ్రికి ఆపదొచ్చినప్పుడు ఈ పిల్లలిద్దరూ ఏం చేయాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ మూమెంట్లో జాగ్రత్త చూసుకోవాలి కానీ అలాంటి సందర్భమే వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్సిడెంట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ లవ్ ఆర్ పేరెంటింగ్ అనేది ఈ మధ్య ఒకటి జరిగిందండి అది విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ షేర్ దట్ ష్యూర్ సార్ అసలు అత్యంత బాధాకరం ఏంటంటే ఏ శత్రువు కూడా అటువంటి చావు రావకూడదు రాకూడదని నేను కోరుకుంటున్నాను ఏ శత్రువుకి ఎంత పాపాత్ముడికి కూడా అటువంటి చావు రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎంత పెద్ద చావు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉంటూ కుటుంబమే జీవితం అని చెప్పి కుటుంబం కోసం చూసుకుంటూ భార్య చనిపోయిన తర్వాత పిల్లలు ఉన్నారన్న ధైర్యంతో అతను బతికేస్తూ అలా ఉంటే ఇంకొద్ది చదువుకుంటే బాగుంటుంది మేము ఉన్నత చదువులకు అంటే వాళ్ళని హైయర్ ఎడ్యుకేషన్ పంపించి అక్కడే వాళ్ళు పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతే ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు వస్తారులే 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 అనే నమ్మకంతో అలా ఉంటే కొన్ని రోజులకి ఆరోగ్యం క్షీణించి ఎవరికి ఫోన్ చేయాలో తెలియక తన స్నేహితుడికి ఫోన్ చేస్తే నేరుగా అతను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇతని ఇతని ట్రీట్మెంట్ ఇవ్వాలంటే సార్ ఇవ్వండి అని చెప్పి అతని దగ్గర ఉండే పెన్షన్ డబ్బులు తను వేరే వాళ్ళ సపోర్ట్ ఏం తీసుకోకుండా అతని పెన్షన్ డబ్బులు తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు అంతా అయిపోయింది కొన్ని రోజులు సెట్ అయిన తర్వాత ఇంకా ఇతను హాస్పిటల్ అవసరం లేదని మీరు ఇంటికి అంటే ఇంటికి తీసుకెళ్ళి ఇతను చూసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పి ఇదే స్నేహితుడు వాళ్ళ తెలిసిన ఒక హోటల్ యొక్క మేనేజర్ ఉంటే ఆయనకి ఫోన్ చేసి ఈ పెద్ద ఆయన మీ దగ్గర పెడతాను ఆయన లేసి ఆయన పనులు అన్నీ చేసుకుంటాడు భోజనం మాత్రం తీసుకొచ్చే విధంగా ఆయన కేర్ టేకర్ ఒక్కడ చూసుకోండి మీకు కావాలంటే దాన్ని డబ్బులు ఇస్తానంటే సరే మేనేజర్ మనకు తెలిసి కదా కదని చెప్పి మనవాడు అని చెప్పి ఒప్పుకున్నాడు నేరుగా తీసుకెళ్ళి హోటల్లో ఒక్కసారి ఆలోచించండి ఇద్దరు పిల్లలు ఉండే ఒక తండ్రిని తీసుకెళ్ళి ఒక హోటల్లో ఒక అనాథలాగా పడేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఉంచండి రోజు ఆయన లేచి ఆయన పాటికి ఆయన పనులు చేసుకుంటే వాళ్ళు హోటల్ వాళ్ళు ఏ భోజనం తెచ్చితే ఆ భోజనం తింటూ ఆ హోటల్లో ఉండిపోయాడు అలాగే అక్కడ పే చేస్తూ కానీ వయసు మీద పడే కొద్దీ అతను ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే ఎవరైతే జాయిన్ చేసినా ఆ స్నేహితుడు రావడం మానేశాడు ఇంక ఈ హోటల్ మేనేజర్కి ఏం చేయాలో తెలియట్లేదు ఆయనేమో ఆరోగ్యం బాగా వస్తుంది చూసుకోవాలంటే ఇదేళ్ళ స్టాఫ్ ఎవరు చూసుకోలేకపోతున్నా వెంటనే ఏం చేద్దాం తెలియక భయం వేసి ఎక్కడ ఈయనకి ఏమైనా జరగడానికి జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే ఆ హోటల్ మేనేజర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు పోలీసులు వచ్చారు రాగానే అడిగారు ఎవరు పెద్ద అయినా మీరంటే ఆయన చెప్పాడు వెంటనే నేను ఒక బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ నండి నాకు అంతకుముందు నాకు మంచి పొజిషన్ ఉంది కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు నా దగ్గర లేక నేను ఇలా అన్నదిలాగా ఉన్నానంటే సరే ఎవరు మీ పిల్లలంటే ఒకరు కెనడాలో ఉన్నారు ఒకరు యుఎస్లో ఉన్నారు ఇద్దరు పేర్లు ఫోన్ నంబర్లు సహా ఇచ్చేశారు ఇచ్చి వెంటనే ఫస్ట్ అబ్బాయికి ఫోన్ చేశారు అబ్బాయి ఫోన్ చేసి 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 కలవలేదు అసలు కనెక్ట్ అవ్వట్లేదు సరే ఆ పాప తెలుసో లేదో పక్కన పెడదాం అసలు కనెక్ట్ అవ్వాలి అతనికి సెకండ్ అమ్మాయి నెంబర్కి ఫోన్ చేశారు కూతురు ఫోన్ ఎత్తింది అక్కడ కూతురు ఫోన్ ఎత్తి ఆమెకి మ్యారేజ్ అయిపోయి అక్కడ ఫ్యామిలీ ఎంత ఉంది కూతురు ఫోన్ ఎత్తంగానే ఒక్కసారిగా పోలీసుల జీవితాల్లో రక్త చరిత్ర లాంటి సినిమాల సిచ్యువేషన్స్ అన్నీ చూసుంటారు కానీ ఇటువంటి డైలాగ్స్ మాత్రం నా తెలిసి పోలీసుల జీవితంలో ఎప్పుడు వినుంటారు నేరుగా ఫోన్ ఎత్తంగానే ఇలా మీ తండ్రి గారు ఇలా హాస్పిటల్లో ఉన్నారు ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏం చేయమంటారు అసలు వచ్చి తీసుకెళ్తారంటే అసలు ఎవరు ఆ తండ్రి ఎవడు అసలు వాడిని ఎవరు హాస్పిటల్ హాస్పిటల్లో కాకుండా అక్కడ ఎవరు జాయిన్ చేశారు అసలు హాస్పిటల్ జాయిన్ చేస్తే ఏంది రోడ్డు మీద మాకు పడేస్తే నాకు అసలు నాకేం అవసరం ఆయనతో పని అని చెప్పేసి అప్పటిదాకా కూతురు అని చెప్పి కూతురు నెంబరు కూతురు అడ్రస్ అన్నీ పెట్టుకొని ఏ రోజైనా నాకు కూతురు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న తండ్రికి ఆ మాట పోలీసులు చెప్పలేరు కానీ ఆ పోలీసులు ఆ మాట వినంగానే ఒక్కసారికి షాక్ అయ్యారు అసలు నేను మాట్లాడేది నిజంగా కూతురుతానని లేకుంటే ఇంకెవరన్నా పరాయి శత్రువుతో ఎవరితో అయినా మాట్లాడతానని చెప్పి ఒక్కసారి ఎందుకంటే మీరు అనవసరంగా ఆయన తీసుకొని జాయిన్ చేస్తున్నారు బతికితే బతకనివ్వండి లేకుంటే చస్తే చావనివ్వండి నాకు కూడా మళ్ళీ ఫోన్ చేయబాకండి అని చెప్పి చచ్చిపోతే రోడ్డు మీద పడేయండి అని చెప్పి కూతురు ఫోన్ పెట్టేసింది అంటే పిల్లలు లేక చాలామంది బాధపడుతుంటారు పిల్లలు పుట్టాక ఇటువంటి పిల్లల్ని ఎందుకు ఇచ్చావు దేవుడా అని చెప్పి కొంతమంది బాధపడుతుంటారు అందులో నాకు తెలుసు ఆ రకం ఇంకా బాధాకరమైన విషయం చెప్పమంటారా ఆ పోలీసులు ఆ విషయం రెండు రోజులు దాచారు చెప్పకుండా దాచారు ఈయన ఆరోగ్యం క్షీణిస్తుంది ఉండి తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె మానేసింది ఇంకా తప్పక ఈ పోలీసు వాళ్ళు ఆయనకి చెప్తే దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఆరోగ్యాన్ని బిగబట్టుకొని పిల్లలు వస్తారన్న ఆ ధైర్యంతో బతికిన వ్యక్తి ఈ విషయం తెలియంగానే ఆ గుండె తట్టుకోలేక మరుసటి రోజు ఉదయమే ఆగిపోయిందండి అప్పటిదాకా బతికిన తండ్రి పిల్లలు వస్తారని బతికిన తండ్రి ఆ కూతురు ఆ మాట అన్నదని తెలిసి ఆ తండ్రి ఇంకా పిల్లలు రారని చెప్పి మనస్తాపం లేకుంటే దేవుడు ఇది విని నువ్వు చనిపోవాలని రాసున్నాడో తెలియదు కానీ అక్కడికి ఆయన ప్రాణం ఆగిపోయింది ప్రాణం ఆగిపోయిన తర్వాత కనీసం కొరి పెట్టడానికైనా పిల్లలతో పెట్టిస్తే ఆయనకి ఆత్మ సంతోషంగా ఉంటుందని చెప్పి మళ్ళీ పోలీసులు అటు కూతురికి ఇటు కొడుకు చేస్తే కొడుకు ఫోన్ అసలు కలవట్లేదు కూతురు అసలు ఫోనే ఎత్తడం మానేసింది వీళ్ళు ఫోన్ చేస్తారని తెలిసి కూతురు ఫోన్ ఎత్తడం మానేస్తే ఇంకా అలా చూస్తూ చూస్తూ ఒక గవర్నమెంట్ ఉద్యోగిని రిటైర్డ్ ఎంప్లాయీ ప్లస్ అంత బాగా ఉన్న వ్యక్తిని ఎందుకు చేయ మనం ఎందుకు అలా అనాథలాగా పడేయాలని చెప్పి రక్త సంబంధాలకి లేని మానవత్వాన్ని పోలీసులు కాకీ చొక్కాల్లో ఉండే మానవత్వాన్ని అక్కడ చూపించి అన్ని పనులు పక్కన పెట్టి తన డబ్బులు కాకుండా వీళ్ళ పాకెట్లో నుంచి డబ్బులు తీసి ఆ కాకి చొక్క హృదయాలు అందరూ వాళ్ళు అంత కఠినంగా ఉంటారనుకుంటారు కానీ అదే పోలీసు వాళ్ళు జీవితంలో ఒక చాలా గొప్ప పని ఏదైనా చేసి ఉంటే అతి గొప్ప పని ఏదైనా చేసిండి మిగతా జనాలందరికీ ఇన్స్పిరేషన్ అయింది ఏంటంటే వాళ్ళ సొంత డబ్బులతో ఆయన దేహాన్ని తీసుకొని వచ్చి సొంత బిడ్డలు కూడా దహన సంస్కారాలు చేయలేని పొజిషన్లో వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా మారి ఆయనకి దహన సంస్కారాలు చేసి నాకు తెలిసి ఇప్పుడు ఆయన నిజంగా పైకి వెళ్ళేటప్పుడు కూడా దేవుడా ఇన్ని రోజులు బతికిన దానికి నాకు పిల్లల వల్ల ఆనందం అనుకున్నాను కానీ కానీ నాకంటూ ఒక నలుగురు తెలియని వ్యక్తులు నాకు చితి కాల్చారని చెప్పి నాకు తెలిసి ఆ దేహం చాలా ఆనందంగా స్వర్గానికి వెళ్ళి ఉంటుంది కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం ఏం తెలుసా నాగరాజు గారు ఇంతకుముందు ఈసారి ఏదైనా పాపం చేస్తే వి వీలు ఇన్ కర్మ రైట్ ఈసారి ఏదైనా పాపం చేస్తే వచ్చే జన్మలో వచ్చే జన్మలో మన పిల్లలకు అలా ఎఫెక్ట్ అవుతుంది లేకుంటే నెక్స్ట్ తరం పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు కానీ బాగా గుర్తుపెట్టుకోండి ఇది కలియుగం వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ మీరు ఇప్పుడు ఏది చేస్తే అదే తిరిగి మీ దగ్గరికి వస్తుంది డెఫినెట్గా ఈరోజు ఆ తండ్రికి జరిగిన సిచ్యువేషనే రేపటి రోజున ఆవిడ పెద్ద అయిన తర్వాత ఆవిడ ముసలాడైన తర్వాత ఆ ముసలావిడకు కూడా అలా జరిగితే ఆ తండ్రి పడ్డ నరక యాత ఏంటో అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తానండి అమ్మ నాన్న మీరు చిన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకోవడం కాదు పెద్ద అయ్యాక వాళ్ళు ఆఖరి శ్వాస వరకు మీరు తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారో అది నిజమైన ప్రేమ వాళ్ళు ఏదో మీకు ఫీజులు కడుతున్నారు ఏదో చూసుకుంటున్నారు అనే పాయింట్లో మాత్రమే కాకుండా వాళ్ళని మీరు లాస్ట్ మూమెంట్లో చూసుకుంటేనే దాని వాల్యూ అనేది నెక్స్ట్ లెవెల్లో తెలుస్తుంది అదే చాలామంది మిస్ చేస్తూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా అంటే అంత ఒక ఫ్రస్ట్రేటెడ్ మైండ్తో ఉండే ఆ కైండ్ జనరేషన్ పిల్లల్ని మాత్రమే మనం చూస్తూ ఉన్నాము మెటీరియలిస్టిక్ అని చెప్పచ్చుస్టిక్ అని చెప్పచ్చు మీరు చెప్పినటువంటి ఈ ఈ ఇన్సిడెంట్లో ఆ ఇద్దరు పిల్లలు దానికి సంబంధించినటువంటి వాళ్ళే ఎంత ప్రేమతో పెంచినా కూడా అండి పేరెంటింగ్లో కొన్నిసార్లు చెప్తూ ఉంటుంది మా మదర్ ఎప్పటికప్పుడు ఒక మాట పిల్లల్ని మనం కంటం కానీ వాళ్ళ గుణాన్ని మనం కనలేం కదా మనం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాము మిగతాది వాళ్ళ దానికి వదిలేయాలని చెప్పేసి అంటూ ఉంటారు మేము నిజంగా కొంతమంది గుణం ఎలా ఉంటుందని అంటే ఇంకంతే వాళ్ళు వాళ్ళని మనం మార్చలేం అటువంటి వాళ్ళదే ఈ ఇందులో ఉన్న ఆడపిల్ల కానివ్వండి లేదంటే మగపిల్లలు కానివ్వండి ఇద్దరు చాలా స్టోరీస్ ఉన్నాయండి ఇటువంటి ఎటువంటి స్టోరీస్ అనే అనే దానికంటే కూడా చాలా జీవితాలు ఉన్నాయి ఇప్పటికీ నలిగిపోతున్నాయి ఈ వీడియో చూసిన తర్వాత కూడా నా పరిస్థితి ఇదే కదా అని చెప్పేసి పేరెంట్స్ అనాదాల శరణంలో ఉండేటువంటి వాళ్ళైనా బయట ఉన్నవాళ్ళైనా సరే లేదా ప్రతి పేరెంట్కైనా ఒక ఇన్సెక్యూరిటీ ఖచ్చితంగా వస్తుంది అరే రేపటి రోజు నేను ఇలా కాకుండా ఉండాలి కదా అనేటువంటి ఆలోచన డెఫినెట్గా వస్తుంది కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తాయి మనం లాస్ట్ టైం ఒకటి నాగరాజుగా మీకు గుర్తుందో ఇలా తెలియదు కానీ పిల్లలు ఎంతసేపటికి రావట్లేదు ఇంకా మేము మంచాన పడితే చూసుకునే వాళ్ళు లేరు అని చెప్పి ఒక తండ్రి తన చితిని చని పేర్చుకొని తన చితిని చని పేర్చుకొని కాల్చుకొని చనిపోయాడు ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే పిల్లలు ఉండి కూడా పిల్లలు రారని తెలిసి ఆ నరకం అనుభవించే దానికంటే మనమే చంపేసుకుందాం అని చెప్పి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలున్నా కూడా అనాథల్లాగా చచ్చిపోతున్నారు చూసారా అంతకంటే దౌర్భాగ్య స్థితి ఏదీ ఉండదు అనాథల్లాగా పుట్టడం కాదు అనాథ తల్లిదండ్రులలాగా చాలామంది చచ్చిపోతున్నారు ఈరోజు అనాథ తల్లిదండ్రులలాగా ఆ ఒక్కటి మాత్రం భవిష్యత్తులో ఇటువంటి వీడియో ద్వారా అయినా ఖచ్చితంగా కొంతమంది పిల్లలు మినిమం ఆ టైంలో ఇవ్వాల్సిన లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వగలిగితే అదే చాలండి ఎస్ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు లేదంటే పిల్లలతోటి ఎవరైతే సఫరింగ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో పేరెంట్స్ బాధ భరించలేక లేదు పిల్లలు పడేటువంటి మనోవేదని భరించలేక తట్టుకోలేక కొంతమంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ అవి చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు మీలాంటి ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ చంద్ర అంటే ఈజ్ ఒక్కొక్క హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ దాంతోపాటు పిల్లల సైకాలజీకి సంబంధించి ఏదైనా ఉన్నారు అని అంటే మీ స్కూల్ దగ్గర కూర్చేస్తారు అంటే మీ ఎక్స్పెక్ట్ టీమ్ దగ్గర కూర్చేస్తారు ఇక్కడ ఒక చిన్న విషయం నాగరాజ్ గారు నేను ట్రైనింగ్స్ పిల్లలకి పెద్దలకి అందరికి ఇస్తూ ఇప్పుడు రిక్వైర్మెంట్ మార్కెట్లో నా గురించి చాలా ఉంది నా గురించి అంటే నేను కాదు సైకాలజీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది అందుకని నేను స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి చేస్తూ కానీ చాలా మంది కౌన్సిల్కి వచ్చినప్పుడు అందరికీ నేను జస్టిఫికేషన్ చేయలేకపోతున్నాను కాబట్టి దానికోసం ఒక పని ఏం చేశానంటే నేనున్న రోజులు నేను కౌన్సిలింగ్ తీసుకుంటే లేకపోతే మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎలా అంటే ఇప్పుడు ఒక జ్వరం వచ్చినప్పుడు మనం మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం కానీ హార్ట్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే దీని ఎక్స్పర్ట్ ఆయన కాబట్టి అలాగే నా దగ్గర మన అసోసియేషన్ మన దగ్గర చాలా మంది టీం ఆర్టిజం కానీ ఏడిహెచ్డి కానీ అడల్ట్ కేసెస్ కానీ పిల్లలు చదవట్లేదు లేకుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇవి ఇవన్నీ కలిపి మన దగ్గర టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ ఉన్నారు మన కౌన్సిలింగ్ సెంటర్లోనే వాళ్ళందరూ ఉంటారు మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని వస్తారో టూ హండ్రెడ్ పర్సెంట్ దానికి డబల్ నమ్మకాన్ని నేను ఇవ్వకపోతే మార్కెట్లో మనం క్రియేట్ చేసుకుని నేమంతా పోతుంది అవును అందుకని నేను ఎక్కడికి వెళ్ళాలి కౌన్సిలింగ్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటే ఆ నమ్మకంతో వస్తే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ నేనున్న రోజు నా అపాయింట్మెంట్ కానీ నేను లేని రోజు నా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ మన కౌన్సిలింగ్ సెంటర్లోనే వేరే దగ్గర కాదు వేరే దగ్గర మళ్ళీ రెఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు మళ్ళీ మీరు మన కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొని అక్కడ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మీ ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళ కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ బుక్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అందుబాటులో ప్రతి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఆ కౌన్సిలింగ్ ఫీ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది మీ అందరికీ అది హెల్ప్ అవుతుంది పిల్లల్ని చిన్న సమస్యలు ఉన్నప్పుడు తీసుకొని వస్తే దాన్ని సాల్వ్ చేయడం మనకి చాలా ఈజీ అంతా కాలిపోయిన తర్వాత తీసుకొని వచ్చి మా వాడు మండిపోతున్నాను అంటే మేము ఇంకా దానికి నేను ఇంకొద్ది కిలోసిన్ పోయాలి తప్ప నేను ఇంకేం చేయలేను కానీ బ్యాండేజ్ చేయాలన్నా కూడా కొద్ది దెబ్బ వస్తే నేను చేయాలి లేకుంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అలాగే చిన్న చిన్న బిహేవియర్లో ఉన్నప్పుడు మా దగ్గర పిల్లలు చదవట్లేదు దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు పిల్లలు కాసన్ట్రేషన్ పెట్టట్లేదు సార్ అసలు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించడం వాడి ఇంటెలిజెన్స్ ఎలా ఉందో తెలుసుకోలేకపోతున్నాం దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇంకా చెప్పాలంటే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉన్నారు సార్ ఆర్టిజం ఇవన్నీ ఉన్నాయి దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్ వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ఉన్నారు టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మానసిక సమస్య కేర్ ఆఫ్ అడ్రస్ మీరు రీచ్ అవ్వాలంటే ఈ కింద ఫోన్ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి మా మా టెలికాలింగ్ టీమ్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీరు మన కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొచ్చు మీరు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు అండి రేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సంద్ర గారు థ్యాంక్ యూ అండి చూసారు కదండి వీడియో ఏ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల విషయంలో ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉన్నా లేదు మీ పిల్లలే పొరపాట్లు చేస్తూ ఉన్నా మీ పిల్లల విషయంలో మీరు పొరపాట్లు చేస్తూ ఉన్నా లేదు బయట వాళ్ళ నుంచి పొరపాట్లు జరుగుతూ ఉన్నా కూడా సో పిల్లలు పాడే అవకాశం ఉంటుంది కాబట్టి మా పిల్లలు చేంజెస్ వచ్చింది దీన్ని ఎలా అన్నా సరే అనుగుణంగా మార్చుకోవాలనుకుంటున్నాము ఒక్కొక్క ఎథికల్ అండ్ మోరల్ ఫామ్లోకి పిల్లల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాము లేదు ఈడీహెచ్డి ఆర్టిజం అటువంటి వాటితో బాధపడుతున్నారు అనుకున్నటువంటి వాళ్ళైనా సరే సో ప్రాపర్ థెరపీ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటే సైకాలజిస్ట్లో హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది సో సుధీర్ సేంద్ర గారి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళతోటి కూడా మీరు ట్రావెల్ అయ్యి ముందుకెళ్ళొచ్చు సో మీరు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కు సమాచారం కావాలి థ్యాంక్ యూ